నమస్కారం ఈ న్యూస్ కి స్వాగతం డిఐజీ కేవీ మోహన్ రావు ఐపీఎస్ వారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అండ్ ఎస్టీ సెల్ 2 డీసీపీ ఏరియా సాగర్ డిఎస్పీ సిసిఈ భీమారావు రాజమహేంద్రవరం వరకు డిఎస్పీ ఏటీవీ రవికుమార్ మరియు పశ్చిమ గోదావరి జిల్లా చెంగారెడ్డిగూడెం డిఎస్పీ శ్రీమతి ఎం స్నేహితులతో షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ తేగల అత్యాచార నిరోధక చట్టంపై డిఐజీ తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా మరియు రాజమహేంద్రవరం అర్బర్ జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన మరియు విచారణలో ఉన్న కేసుల గురించి సదరు కేసుల దర్యాప్తు గురించి దర్యాప్తు సమయంలో అధికారులను ఏ విధంగా దర్యాప్తు చేశారు వాటి యొక్క వివరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిగి తెలుసుకుని సదరు కేసుల్లో సీడీ ఫైల్స్ లతో వివరాలు పరిశీలించారు ఓపెన్ కమిటీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు ఇది కూడా బిల్లెన్ ఎస్ఎస్పీ కుమార్ గారు చేసింది సార్ అది మళ్ళీ నేను పక్కదిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు అందరి మీద కూడా కాంప్రమైజ్ అయినట్టు కాకుండా అయింది అయితే సార్ తను వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలా ఎవరు రావాలనే లేదా ఇద్దరిని ఆ ఏరియా నుంచి తీసేయాలా లేకపోతే ఇష్యూ పెద్దదవుతూ ఉంటుంది ఏమైంది ఇద్దరు అప్పుడు ఒక దగ్గర పనిచేస్తున్న వల్ల లేదు సార్ లేదు సార్ అనుకోండి ఇప్పుడు ఇద్దరి మీద ఒక సీనియర్ ఆఫీసర్ మీద ఆ పై అధికారి మీద పెట్టి అట్ ద సేమ్ టైం ఇద్దరికి పడినప్పుడు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ పంపించారు ఇద్దరు ఇద్దరు ఆఫీసర్స్ని అప్పుడు కొంత కొంత త్వర సబ్సిడీ అవ్వడానికి అవకాశం అట్లా జరిగిందా ఈ కేసులో లేదంటే మరలా ఇప్పుడు ఇప్పటికన్నా చేయమనండి సార్ ఈయన అమ్మాయిని ట్రాన్స్ఫర్ చేసి ఓకే ఇంకొకటి ఇది క్రైమ్ నెంబర్ 13/2020 సర్పవరం పిఎస్ సార్ ఈ కేసు త్వరగా రిపేర్ చేస్తాం సార్ ఇది సమర్పణ 5 పాయింట్స్ ఇచ్చారు సార్ 5 పాయింట్స్ ఆన్సర్ చేశాను సార్ ఇది ఇది ఫైండ్ అవుట్ ది హౌస్ ఓనర్ ఎవరైతే అన్నారు 1 పాయింట్ హౌస్ ఓనర్ అనంతరం బిలాంగ్స్ టు ఎస్సీ సార్ మెటల్ మ్యాన్ అంకుల్ సార్ కంప్లైంట్ సార్ యాక్చువల్ అయితే ఎంఆర్ఓ దగ్గర పట్టాదారు పాస్పోర్ట్ కూడా ఇప్పుడు తీసుకోండి సార్ కంప్లైంట్ దగ్గర కంప్లైంట్ మ్యాన్ ఉన్నాయి హౌస్ ఎపిజిడిటీ గురించి ఒక కంప్లైంట్ ఇచ్చింది ఇది పోలీస్ స్టేషన్ ముందు గొడవని కంప్లైంట్ ఫస్ట్ ఒక ఎస్సీ అతను పక్క ఇంకో ఎస్సీ అతను అమ్మాడు 12,000 రూపాయలకు అమ్మిన తర్వాత ఆయన అమ్మిన అతను హైదరాబాద్ అదే అవసరండి మళ్ళా వడ్డీకి ఎంత తీసుకొని ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి నా కొనుక్కున్న ఆయన ఆయనకు రిటర్న్ వచ్చేటప్పటికల్లా ఈ రెడ్డి ఏమంటాడు నాకు 1 లక్ష రూపాయలు ఇస్తేనే ఇస్తానన్నాడు 1 లక్ష 2 లక్షలు హౌస్ ఒకే హౌస్ ఇద్దరికి అమ్ముతారా ఫస్ట్ వాడు ఓనర్షిప్ కదా ఒకే హౌస్ మనం కూడా తనఖా పెట్టినప్పుడు ఎట్లా అవుతుంది అనేది నేను క్వశ్చన్ రైజ్ చేశాను ఇప్పుడు ఎస్సీ అతను హౌస్ గ్రాప్ చేశాడు అనుకుంటే సంబంధం లేదు అప్పులు ఉందని చెప్పి పోలీస్ స్టేషన్ చూపించారు